బిగ్ న్యూస్ చూస్తున్నాం. హాట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన చీరాలలో పురపోరు మరింత హీట్ పెంచింది. అధికార వైసీపీలో 33 వార్డులున్న చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు క్యాంప్ పాలిటిక్స్ కు తెరతీశాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ గిరి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ముందు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నించింది, కానీ ఫలితం ఇవ్వలేదు. దీంతో ఆమంచి వర్గానికి 4, కరణం వర్గానికి 29 బీఫారాలు ఇచ్చింది వైసీపీ. అసంతృప్తితో రగిలిపోయిన ఆమంచి బాలినేని తమ వర్గానికి అన్యాయం చేశారని భావించి 26 స్థానాల్లో రెబల్స్ ను బరిలోకి దించారు. అందులో 11 మంది విజయం సాధించడంతో కరణం బలరాం అప్రమత్తమయ్యారు. చీరాలపై తన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదని వైసీపీ అధిష్టానానికి సంకేతాలు పంపిన ఆమంచి కృష్ణమోహన్, ఆయన వర్గంలోని కౌన్సిలర్లలో ఒకరిని చైర్మన్ చేసేందుకు వైసీపీ అంగీకరిస్తుందా, లేకపోతే 18 మంది కౌన్సిలర్లతో మెజారిటీ ఉన్న కరణం వర్గానికే జయ కొడుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మున్సిపల్ చైర్మన్ పదవి ఏ వర్గానికి దక్కినా అధిష్టానం నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందే అని ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇరు వర్గాలను ఏకతాటిపైకి తెస్తానన్న ధీమాలో ఆయన ఉన్నారు. అయితే చైర్మన్ కుర్చీపై ఇరు వర్గాలు గట్టిగా లాబింగ్ చేస్తున్నాయి. అదే సమయంలో క్యాంప్ పాలిటిక్స్ మొదలెట్టేశాయి. తమ వర్గానికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కేలా ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు పావులు గదుపుతున్నాయి. ఇందులో భాగంగా తన వర్గంలో ఉన్న 18 మంది కౌన్సిలర్లను హైదరాబాద్ కు తరలించారు కరణం బలరాం. అదే సమయంలో పురపూరులో గెలిచిన టీడీపీ అభ్యర్థి ధ్యానాథరావుతో పాటు ఇండిపెండెంట్ గా గెలిచిన గోలి స్వాతి, మల్లెల లలితను కూడా తన వర్గంలో కలుపుకోవడంతో ప్రస్తుతం కరణం వర్గం బలం 21కి చేరింది. మరోవైపు తన వర్గంలోని 12 మంది కౌన్సిలర్లతో ఇప్పటికే తాడేపల్లికి చేరుకున్నారు ఆమంచి కృష్ణమోహన్. తన వర్గం కౌన్సిలర్లను హైదరాబాద్ కు తరలించడానికి ముందు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కరణం బలరాం కలిశారు. మున్సిపల్ మేయర్ పదవిపై ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది. అయితే చైర్మన్ పదవి ఎవరికి కట్టబెట్టాలన్న అంశంపై మరోసారి చర్చిద్దామని కరణంను పంపించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. మరోవైపు విజయవాడలో మంత్రి బాలినేని ఇంటికి తన వర్గం కౌన్సిలర్లతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ఆమంచి కృష్ణమోహన్. రెబల్స్ గా బరిలోకి దిగిన విజేతలుగా నిలిచిన అందరికీ పార్టీ కండువాలు కప్పి అభినందించిన మంత్రికి చీరాల పురపూరులో జరిగిన పరిణామాలను వివరించారు ఆమంచి కృష్ణమోహన్. ఫైనల్ గా ఏ వర్గానికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కుతుందనేది ఇప్పుడు చీరాలలో హాట్ టాపిక్ గా మారింది.